ఓం నమ శివాయ. కార్తీక మహాపురాణము 22వ రోజు పారాయణము త్రయోదశాధ్యాయము. నారద ఉవాచ: ఓ పృథురాజ, రాహువు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణబేరి వేయించాడు. కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు. ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు. తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకి పడింది. రాక్షస సేవా విమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది. ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందర ఉంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధవార్తల్ని విన్నవించారు. ఓ దేవాదిదేవ, ఇన్ని నాళ్లుగా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలియను. ఒకవేళ వాడు నీమీదకే దండెత్తి వస్తున్నాడు, సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు. వెనువెంటనే విరూపాక్షకుడు విష్ణువును స్మరించాడు. విష్ణువు వచ్చాడు. అప్పుడు శివుడాయనను చూచి, కేశవ, గత జగడంలోనే ఆ జలంధరుడికి జముని పాలు చేయకపోయావా? పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురముండుట ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జవాబుగా విష్ణువు: పరమేశ్వర, ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత, లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు, కాబట్టి నువ్వే వారిని జయించు అని చెప్పాడు. అందుమీదట శివుడు: ఓ దేవతలారా, వాడు మహాపరాక్రమవంతుడు. ఈ శస్త్రాశాస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ తేజస్సును సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువాది దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు. గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము, భీషణ జ్వాలాస్యము, వేగసంపన్నము, అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు. అప్పటికే 1 కోటి ఏనుగులు, 1 కోటి గుర్రాలు, 1 కోటి కాల్పలగముతో కైలాస భూములకు చేరిన జలంధరుని దేవతలు ప్రమదగణాలు ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరుని మార్కొన్నారు. 2 తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది. ఇరుపక్షాల నుంచి వచ్చే వీరరస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ, రథనేమి ధ్వనులతోనూ, గజగీంకారాలతోనూ, భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపింపసాగింది. పరస్పర ప్రయోజితాలైన శూల, పట్టిస, తోమర, బాణశక్తి, గదాధ్యాయుధభరితమైన ఆకాశం పగలే చుక్కలు పొడిచినట్లుగా ఉంది. యుద్ధభూమిలో నేలకూలిన రథగజాదులు, కలేబరాలు, రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు పడినట్లుగా ఉన్నాయి. ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు. ఈ సంగతి ఈశ్వరుని చెవినా పడింది. తక్షణమే ఆయన ముఖం మంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. అది అత్యంత భయంకరమైన తాలు జంగోదర వక్తస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది. శ్లోకం: సాయుద్ధభూమి మాసాద్య భక్షయంతి మహాసురాన్ భార్గవం స్వభగేధృత్వ జగామాంతర్హిత నభః. రావడం రావడమే పేరుమోసిన రాక్షసునందర్నో తినేసింది. ఆ ఊపు ఊపు శుక్రుణ్ణి సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైపోయింది. మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చల్లా చెదిరైపోసాగింది. అందుకు కినిసిన శుంభ నిశుంభ కాలనేమ్యాది సేనానాయకులు అగుణ శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు. చక్కటి పంట మీద మిడుతుల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులై అప్పుడే పూసిన మోదిక చెట్ల వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి. అది గమనించిన నందీశ్వర, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహావేశులై రాక్షస సేనల మీదకు విజృంభించారు. 3వ అధ్యాయ సమాప్త. 4వ అధ్యాయము. నందీశ్వరుడు కాలనేమితోనూ, విఘ్నేశ్వరుడు శుంభుడితోనూ, కుమారస్వామి నిశుంభుడితోనూ ద్వంద్వ యుద్ధాలకి తలపడ్డారు. నిశుంభుడి బాణఘాతానికి సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది. నందీశ్వరుడు తన బాణపరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను, జెండాను, ధనుస్సును, సారథిని నాశనం చేసేశాడు. అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు.
అది కదల్లేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డల్ని ధరించి కాలినడకను శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని గాడనేశాడు. వాడు భూమిపై పడిపోయాడు. అది గమనించిన కాలనేమి నిశుంభులు ఇద్దరు ఒకేసారిగా గణపతితో కలియబడ్డారు. దీన్ని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు. వినాయకునికి సహాయార్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ, భైర, బేతాల, పిశాచ యోగిని గణాలన్నీ ఆయన్ను అనుసరించాయి. గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసగణాలు హాహాకారాలు చేశాయి. అంతలోనే మూర్ఛదేరిన నందీశ్వర కుమారస్వాములిద్దరూ పునఃయుద్ధంలో ప్రవేశించారు. వాళ్ళందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి తనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు. జలంధరుడి బాణాలతో భూమ్యాకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది. 5 బాణాలతో విఘ్నేశ్వరుణ్ణి, 9 బాణాలతో నందీశ్వరుణ్ణి, 20 బాణాలతో వీరభద్రుణ్ణి కొట్టి మూర్ఛ పోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు. వాడి గర్జనతో ముందుగా స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు 7 బాణాలతో జలంధరుడి గుర్రాలని, పతాకాన్ని, గొడుగును నరికేశాడు. మరో 3 బాణాలు అతని గుండెల్లో గుచ్చుకునేలా నాటాడు. దానితో మండిపడిన జలంధరుడు పరిగా అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు. అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయెను. చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు. అతన్ని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు. జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృందపాతివ్రత్యం కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆమె ముందు విష్ణుమాయను ప్రయోగించడానికి బయలుదేరాడు. అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాల గురించి అడిగింది. 13-14 అధ్యాయములు, 22వ రోజు పారాయణం సమాప్తము. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.